అనంతపురం జిల్లా పెదవడుగురు మండల కేంద్రమైన పెదవడుగురులోని ఎంపీడీఓ కార్యాలయంలో కరోనాపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ అమర్నాథ్ తహసీల్దార్ లక్ష్మీనాయక్ మాట్లాడుతూ కరోనా రాబోయే కాలంలో మరింత ఉద్రతమయ్యే అవకాశం ఉందని ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి భౌతిక దూరాన్ని పాటించాలని కోరారు. కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమవుతుందని ప్రతి ఒక్కరూ గమనించి పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పల్లె పల్లెన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ప్రజలు కూడా సహకరించాలని, రాబోవు కాలంలో పండుగలు వస్తున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ కరోనాపై జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ప్రకాష్ రావు మరియు పలువురు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. 26th డిసెంబర్ వచ్చేసి మరి పంచాయతీ సెక్రటరీ విషయ వార్డ్ అండ్ పంచాయతీ సెక్రటరీ. సో ముఖ్యంగా ఈ 50 డేస్ క్యాంపెయిన్ మనం చూసినట్టయితే ఈ 50 డేస్ క్యాంపెయిన్ ఎందుకు పెట్టారు, దేనికోసం పెట్టారు, ఎవరి కోసం పెట్టారు అని అంటే, ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ డిసెంబర్ నుంచి జనవరి 19th వరకు, డిసెంబర్ ఫస్ట్ నుంచి జనవరి 19th వరకు ఈ యొక్క ప్రోగ్రామ్ ఎండ్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది, ఎండ్ అవుతుంది. సో మెయిన్ టార్గెట్ ఏంటి అంటే ద ఫెస్టివల్స్. సో ఫెస్టివల్స్ అనేటివి ఒకటి దాని తర్వాత ఒకటి వరుసగా వస్తూ ఉన్నాయి. ఒకటి వచ్చేసి క్రిస్మస్, ఇంకోటి వచ్చేసి న్యూ ఇయర్, తర్వాత వచ్చేసి సంక్రాంతి. సో ఈ మూడు ఫెస్టివల్స్లో పాపులేషన్ మూమెంట్ అనేది బంధువుల దగ్గర నుంచి ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఎక్కువ తిరగడం ఉంటుంది. సో రాకపోకలు ఎక్కువ ఉంటాయి. సో ఈ మూమెంట్లో ఈ కరోనా అనేది సెకండ్ వేవ్ ఎక్కడ వ్యాప్తి చెందుతుందో అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సెకండ్ వేవ్ని అరికట్టడానికి ముందు నుంచే ఈ యొక్క అవేర్నెస్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసి, సో తద్వారా ప్రజలకు అవగాహన కల్పించినటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం మూడు ప్రధానమైనటువంటి ఆచరణలు చేస్తే మనం ప్రజలకు అవగాహన కల్పించిన వాళ్ళం అవుతామన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క 50 డేస్ క్యాంపెయిన్ని స్టార్ట్ చేసింది. సో దాంట్లో ముఖ్యంగా వచ్చేసి మన మాస్క్. సో మాస్క్ వచ్చేసి ఇది పొల్యూషన్ నుంచి కాపాడుతుంది, అలాగే ఇతరులు తగ్గినప్పుడు వాళ్ళ నుంచి వచ్చేటువంటి ద్రవాల నుంచి కాపాడుతుంది, అలాగే వ్యక్తిలో ఉన్నటువంటి కరోనా వ్యాప్తి నుంచి కూడా మనం కాపాడుతుంది. సో అందుకే మాస్కే కవచం అనేసి మన స్లోగన్ ఒకటి. మాస్క్ పెట్టు కరోనా ఆట కట్టు అనేటువంటిది ఒక స్లోగన్ చేశారు.